मुख्यमंत्री वर्ल अध्यक्षत विद्याशाख मरी वैद्यशाख अधिकार मंत्री राष्ट्र मरी करोना महमारी व्याप्ति मीद मरी నెలకొన్న పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కోణాల్లో రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఈ యొక్క కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశలో మరి ముఖ్యంగా వ్యాప్తి చెందకుండా ప్రధానంగా స్కూళ్ళల్లో దీని నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముందుగా 1 నుంచి 9వ తరగతి క్లాసుల్ని సస్పెండ్ చేస్తూ క్లాస్ వర్క్ మొత్తం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1 నుంచి 9వ తరగతి క్లాసులు రేపటి నుంచి సెలవులు ప్రకటించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ప్రధానంగా ఈ యొక్క కోవిడ్ వ్యాప్తికి ప్రధానమైన ఒక టార్గెట్ కింద వైద్యశాఖ అధికారులు మరి వైద్యశాఖ సిబ్బంది చూస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాలంటే మరి ముఖ్యంగా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉంచే ఏర్పాట్లు చేయాలి. వారికి ముఖ్యంగా వీటి మీద అవగాహన కల్పించడం మరి వీరికి సంబంధించినటువంటి ఒక చర్యలు ప్రోటోకాల్స్ అన్ని తీసుకున్నా కూడా మరి ఈ ట్రావెలింగ్ దీంట్లో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ యొక్క క్లాస్ వర్క్ను 1 నుంచి 9 తరగతి వరకు క్లాస్ వర్క్ను సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ యొక్క 10th క్లాస్ మరి అట్లాగే ఇంటర్మీడియట్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఇంటర్మీడియట్ షెడ్యూల్స్ ఇప్పటికే ఆ యొక్క ఎగ్జామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ప్రాక్టికల్స్ ఈ నెల 24 పూర్తవుతున్నాయి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్. కాబట్టి ఇక థియరీ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఉంది. థియరీ ఎగ్జామినేషన్స్ 5వ తేదీన ప్రారంభిస్తున్న నేపథ్యంలో అవి యథాతథంగా జరుగుతాయి. సో అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ గురించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. క్లాస్ వర్క్ కూడా లేదు కాబట్టి క్లాస్ వర్క్ కాలేజెస్ ఏవి మరి కాలేజెస్కు విద్యార్థులు వచ్చే అవసరం లేదు కాబట్టి ఎగ్జామినేషన్స్ గురించి ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా అవి షెడ్యూల్ ఇదివరకే విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికీ యథాతథంగా నిర్వహించడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూన్లో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్స్ సంబంధించినటువంటి క్లాస్ వర్క్ ఇప్పుడు 1 to 9 క్లాసెస్ లేవు కాబట్టి భౌతిక దూరం పాటించడంలో కానివ్వండి, అట్లాగే ఈ యొక్క మాస్క్లు ధరించి మరి వాళ్ళని స్కూల్కు మరి రప్పించే కార్యక్రమంలో కానివ్వండి, దాన్ని పర్యవేక్షణ అట్లాగే శానిటైజేషన్ మరి కార్యక్రమాలు కానివ్వండి వీటిని పక్కడ్బందీగా అమలు చేస్తూ ఈ యొక్క 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ను ముందుకు తీసుకోవాలనేక నిర్ణయాన్ని ఈరోజు ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. ఒకటి నుంచి 9వ తరగతి వరకు అన్ని మరి క్లాస్ వర్క్ అంతా క్లోజ్ చేసి విద్యా సంవత్సరాన్ని క్లోజ్ చేస్తాం. అది ఇంకా మేము కేంద్రంతో సంప్రదింపులు జరుపుతా ఉన్నాం, అవన్నీ ఎంఓయూ ఎంటర్ చేసుకోవాలి, ఆ విధి విధానాలు తర్వాత ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో త్వరలో దాన్ని అనౌన్స్ చేస్తాం. ఇక అది ప్రైవేట్ స్కూల్స్కి ఎట్లా ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా ఉంటాయి, బోర్డ్ ఎగ్జామినేషన్స్ వరకే అది వాళ్ళు పరీక్ష పెడతారు, దానికి సంబంధించి సిలబస్ ఉంటుంది, మిగతాది ఎవరైనా కానీ ఏ సిలబస్ అయినా అడాప్ట్ చేసుకోవచ్చు అనేది ఉన్న రూల్స్ ప్రకారం. కాబట్టి మన సిలబస్ ఏవైతే ఉందో ఇంగ్లీష్ మీడియం మరి ఏదైతే అడాప్ట్ చేసుకోవడం జరిగిందో మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సిలబస్ సిబిఎస్ సిలబస్ కన్నా చాలా
ఇంకా బెటర్ స్టాండర్డ్స్లో ఎక్కువ ప్రమాణాలతో కూడింది ఉంది కాబట్టి వాళ్ళ సిబిఎస్ఈ రూల్స్ ప్రకారం 1 టు 9 వరకు ఈ సిలబస్ అనేది వాడుకోవచ్చు 10th కు మాత్రం బోర్డ్ ఎగ్జామినేషన్స్ 10th 12th కు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ కాబట్టి వాళ్ళ సిలబస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది కాబట్టి అందరూ ఇబ్బంది ఉంటారు ప్రైవేట్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు సార్ ప్రైవేట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేశారు అదే ఈ విధి విధానాలు సిలబస్ ఎవరు ఫాలో కావాలా ఎవరి సిలబస్ ఫాలో కావాలి ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఓన్లీ 10th ఇంటర్మీడియట్ కదా దానికి కావాల్సింది सो దానికి సంబంధించి సిలబస్ మాత్రం వాళ్ళు పరీక్ష వాళ్ళు పెడుతున్నారు కాబట్టి సిలబస్ కూడా వాళ్ళు చెప్పిందే ఫాలో కావాలా सो మిగతా సిలబస్ ఏది ఎట్లా ఫాలో కావాలనేది మీద ఎస్సిఆర్టీ సిబిఎస్ఈ మరి ఎన్సిఆర్టీ మూడు కలిపి మరి ఒక ఎంఓయు చేసుకొని దాని సిలబస్ ఆ విధి విధానాలు దాని యొక్క ఆ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అన్ని తయారు చేస్తాం గవర్నమెంట్ స్కూల్ ఒకటి క్లోజ్ ఇప్పుడు అన్ని ఇంకా చెప్తారు అది ఎవరికి ఎట్లా అనేది ఆంధ్రప్రదేశ్ లో సిబిఎస్ఈ మరి విధానాన్ని మరి ఇంట్రడ్యూస్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని ప్రకారమే ఇప్పటికే మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది విధి విధానాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది త్వరలో ప్రకటిస్తాం అన్నీ చెప్తాం దాని గురించి అది మామూలుగా అది ఇప్పుడు సిబిఎస్ఈ ప్రైవేట్ స్కూల్స్లో మాకన్నా ముందుగానే వాళ్ళు తీసుకున్నారు చాలా స్కూళ్ళలో సిబిఎస్ఈ ఉందా లేదా సో సిబిఎస్ఈలో మేము ఇచ్చేది ఏంటి కేవలం ఎన్ఓసి ఇస్తాం ఎన్ఓసీ మీరు ఎన్ఓసీకి వెళ్ళొచ్చు సిబిఎస్ఈకి అని సిబిఎస్ఈకి ఎన్ఓసీకి వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా ప్రైవేట్ స్కూల్ కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ఎవరైనా కూడా 1 to 9 వరకు సిలబస్ ఏదైనా పెట్టుకోవచ్చు 10th ఇంటర్మీడియట్ మాత్రం సిలబస్ వాళ్ళు పెట్టుకోవాలా ఎందుకంటే పరీక్షలు వాళ్ళు పెడతారు రాష్ట్రంలో ఉన్న పాఠశాలన్నీ అన్ని మేనేజ్మెంట్ దేనికి ఎప్పుడు రేపా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పర్మిషన్ తీసుకుని నడుస్తున్నటువంటి స్కూల్స్ ఏ మేనేజ్మెంట్స్ అన్నా కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వ పాఠశాల కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి అందరికీ ఇది వర్తిస్తుంది మేము ఆల్రెడీ ఈ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే విద్యార్థులు నష్టపోయారో పరీక్ష లేకుండా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రాకుండా పోయినాయి మిలిటరీలో 10th క్లాస్లో గ్రేడింగ్ లేదని చెప్పి చాలా మంది రిజెక్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు కొన్ని అసోసియేషన్స్ కూడా పరీక్షలు కావాలని కూడా చెప్పడం జరిగింది మేము కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం 160 రోజులు వర్కింగ్ డేస్ కావాలి దీనికి ఎక్కడ మేము చూసారుగా మీరు ఏ విధంగా మేము స్టాగర్డ్గా నవంబర్ నుంచి క్లాస్ వర్క్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ను కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు కూడా ఇంకా దాన్ని ఎట్లా పట్టుకొస్తున్నాం రేపు రాబోయే రోజులు ఏ విధంగా కూడా నేను చెప్పట్లేదు కదా ఈరోజు మాత్రం ఖచ్చితంగా అదే షెడ్యూల్ ఉంటుంది ఇప్పుడు చెప్పాం కదా చర్యల గురించి ఈరోజు కొత్తగా చెప్పాల్సింది ఏముంది ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా మాస్క్ అందరికీ 3 జతలు మాస్కులు 6 కోట్ల మంది ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ మాస్కులు ఇచ్చినాము 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారో అందరికీ విద్యా కానుక ద్వారా మాస్కులు అందించడం జరిగిందా 3 జతలు మాస్కులు ఇచ్చినాము తర్వాత హ్యాండ్ మన థర్మల్ టెస్టింగ్ స్కూళ్ళలో పెట్టడం జరిగింది ఐసోలేషన్ రూమ్స్ పెట్టమని చెప్పినాము ఐసోలేషన్ రూమ్స్ తర్వాత శానిటైజేషన్ చేయాలని చెప్పినాము ఎక్కడైనా కూడా ఈ యొక్క కరోనా కేసెస్ సంఖ్య కింద పెరిగితే వాళ్ళ చర్యలు తీసుకుంటామని చెప్పినాము స్కూళ్ళు మూసేయడం కూడా మేము వెనుకాడమని చెప్పినాము స్కూళ్ళు కూడా మూసేసినాము ఇంకంతకైనా చర్యలు ఏం తీసుకోవాలా అన్ని అందుకే ఇంకా ముందస్తు జాగ్రత్తగా 1 to 9 కూడా మేము ఈరోజు క్లాస్ వర్క్ సస్పెండ్ చేసాము ఐసోలేషన్ రూమ్స్ సపరేట్గా పెట్టాము వాళ్ళ సపరేట్గా పరీక్షలు నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం